నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీలో అకారణంగా దాదాపు 25 మంది కార్మికులను తొలగించారని మిగతా కార్మికులందరూ టీఎస్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభంలో ఉన్న కంపెనీని స్థిరాస్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం యాజమాన్యం కుట్ర చేస్తుందని, రీట్రాన్స్మెంట్ యాక్ట్ పేరు చెప్పి లేబర్ చట్టాలకు విరుద్ధంగా వారిని తీసివేయడం జరిగిందని, ఎంసీసీ సిమెంట్ కంపెనీ యాజమాన్యంపై లేబర్ కమిషన్ ఆఫ్ తెలంగాణ మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్మికుల పక్షాన ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని, వారి యొక్క న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కార్మికులు మరియు నాయకులు బీరయ్య రాజేశం, కమలకర్ అబ్దుల్ ఖలీల్, వాసాల సాగర్, మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు బోర్లగుంట శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కమిషనర్ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రేపు త్వరలో రావాలందరినీ తీసుకొని వీరిపైన కంప్లైంట్ చేసి తీసేసిన ఎంప్లాయీని వెంటనే వాళ్ళందరినీ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ నేను కార్మిక లోకం తరఫున ఒకే మాట అడుగుతున్నా. ఈ కార్మికులకు అన్యాయం జరిగితే వాళ్ళ కోసం నా ప్రాణమైన మంచిదే కానీ ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పి ఈ కార్మికుల తరఫున అడుగుతున్నాను. ఇలా మా యాజమాన్యం ముందు వైఖరి, ఇలా యాజమాన్యం ఇష్టారాజ్యంగా అందరినీ తీసేస్తే ఊరుకునే వాళ్ళం కాదు. ఎంసీసీ యాజమాన్యం అసలు ఎందుకు సింగ ఈ యొక్క ఎంసీసీని 14 నెలల నుంచి నడపలేని చెప్పి చెప్పాలి. అదేవిధంగా బైలాస్లో 1920 అంటే 2020 ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కూడా పబ్లిక్లో ఇట్లా చూపించి వాళ్ళని ఎందుకు మీరు తీసేసారని చెప్పి చూపాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రతిదీ లేబర్ యూనియన్ లేబర్ యాక్ట్ ప్రకారంగా కాకుండా ఇష్టారాజ్యంగా కార్మికుల శ్రమదోపిడీ చేసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ పొట్ట తీపాలకు ఇవాళ అసలే COVID-19 ఉంది, తినడానికి తిండి లేదు, మరి ఇవాళ వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారని చెప్పి ఈ యొక్క కార్మికులకు మరి స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత ఈ ఎంసీసీ పైన ఉన్నది. మేము రేపు రానున్న కాలంలో అన్ని యూనియన్ నాయకులను కలుపుకొని ఆల్ పార్టీస్ని కలుపుకొని గడప గడపకెళ్ళి ఇక్కడ మరో పోరాటం చేస్తామని చెప్పి కార్మికుల తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీడియా సోదరులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.